అందరికీ నమస్తే అండి ఈ నెల తొమ్మిదో తేదీ అంటే సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ మీటింగ్ ఒకటి ప్లాన్ చేశారు అది ఎక్కడంటే ఆల్రెడీ పార్టీ నాయకులందరికీ ఇన్ఛార్జీలకి ప్రజాప్రతినిధులకి పార్టీ ప్రతినిధులకి దాదాపుగా ఎనిమిది వేల మందికి పార్టీ ప్రతినిధుల సభ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు జరుగును కావున మీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్త గారిని సంప్రదించి మీ పాస్ని తీసుకొని తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఈ మెసేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులు అంటే పార్టీ ప్రతినిధులు అంటే ఉంటారు కదా పార్టీ తరఫున గ్రామ కమిటీల్లో మండల కమిటీల్లో ఉన్నవారు అలాగే పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వారు వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు అందరూ కలిపి దాదాపుగా ఎనిమిది వేల మంది ఉన్నారు ఆ ఎనిమిది వేలకు పైగా సుమారుగా అటు ఇటు కలిపి ఒక పదివేలు పన్నెండు వేల మంది అవుతారు ఈ కార్యకర్తలు నాయకులు ఈ అందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు తొమ్మిదవ తేదీన విజయవాడలో ఈ సభ ఉద్దేశం ఏమిటి ఏం మాట్లాడతారు ఏమైనా కొత్త విషయాలు మాట్లాడతారా ఖచ్చితంగా కొత్త విషయాలు మాట్లాడరు రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సమయం రమ సమరం మనం రాబోయే ఎన్నికలు గెలిస్తే ఇంకా మన పార్టీకి తిరుగులేదు మనందరం ఖచ్చితంగా గెలవాలి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం గెలుస్తాం గెలిచే అవకాశాలు ఉన్నాయి సో మీ అందరూ కష్టపడండి మనకు వచ్చే ఎన్నికలు కురుక్షేత్రంతో సమానం సో మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి అని చెప్తూ ఇది పేదలకు పెత్తందారులకు యుద్ధం వాళ్ళందరూ పెత్తందారులు మనం వాళ్ళందరూ కలిసి వస్తున్నారు వాళ్ళందరూ పెత్తందారీ మనస్తత్వం ఉన్నవాళ్ళు సో మనం ప్రజలు మనతో ఉన్నారు మంచి మనతో ఉంది ఇవే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే కొత్త విషయాలు ఏమైనా చెప్తారా మహా అయితే దొ మనకు సొంత మీడియా లేవు సాక్షి మంద కాదు మనం అద్దెకు తెచ్చుకున్నాం సాక్షి ఛానల్ మంద కాదు టీవీ నైన్ ఎన్టీవీ మనకు బాగా ఓదట్లేదు సుమన్ టీవీ లేదా ఐ డ్రీమ్స్ లేదంటే ఇంకా ఇటువంటి డిజిటల్ మీడియాలు మనవి కాదు గ్రేట్ ఆంధ్ర తుపాకీ కూడా మనవి కాదు ఇలా చెప్తా ఉంటారనమాట ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు వాళ్ళేమో ఖండించలేరు సార్ అదేంటి సార్ సాక్షి మందే కదా సార్ రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై నాలుగో తేదీని దాన్ని మీరే కదా సార్ రిబ్బన్ కటింగ్ చేశారు శంకుస్థాపన చేశారని వాళ్ళు చెప్పలేరు కదా కార్యకర్తలు సార్ సాక్షి మందే మీరేంటి మంద కాదంటున్నారు అని చెప్పలేరు మనకు సొంత ఛానల్ లేదంటారేంటి సార్ మనకి ఇన్ని ఉన్నాయి కదా సార్ వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉన్నాయి కదా సార్ అని వాళ్ళు చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా వాళ్ళు అవును అలా అలా తలవపడం తప్ప ఇంకేమీ చేయలేరు సో ఇటువంటి కబుర్లు చెప్పడానికి ఈ నెల తొమ్మిదో తేదీని మీటింగ్ పెట్టారు అయితే ఇది ఒక కీలకమైన మీటింగ్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా నిర్వహిస్తున్న అతిపెద్ద బహిరంగ సభ పార్టీ కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాన్ని నూరిపోయడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఆరోపణలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ జగనన్న సురక్ష అలాగే సంక్షేమ పథకాలు విస్తృతంగా జనంలోకి పొలిటికల్ మార్కెటింగ్ చేయడానికి అలాగే గత నాలుగేళ్లలో వచ్చిన విమర్శలకు సమాధానాలు ఏమైనా చెప్పడానికి ఏ ఏ వర్గాలు దూరం అయ్యాయి అనేది చూసి ఆ వర్గాలతో ప్రత్యేకంగా మాట్లాడడానికి అలాగే అసంతృప్తిగా ఉన్న నాయకులను కాస్త సముదాయించి బుజ్జగించి పార్టీకి అనుకూలంగా మార్చడానికి ఇలా రకరకాల అంశాలను తీసుకొని రకరకాల పర్పస్ల ప్రకారం ఈ మీటింగ్ అయితే భారీ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ మీటింగ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజియస్గా తీసుకుంటుంది సో మేబీ మనకు వచ్చిన సమాచారం తప్పు కాకపోతే ఈ నెలాఖరులోగా జగన్మోహన్ రెడ్డి గారు మరో సెన్సేషనల్ నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు ఈ నెలాఖరులోగా అక్టోబర్ నెలాఖరులోగా లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి వైసీపీ సిద్ధమవుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో సమాచారం తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిపితే బాగుంటుంది అని అనుకుంటున్నారంట సో దానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు అవి జరుగుతున్నాయి సరే ఎనీవే ఆయనేమి కార్యకర్తలకు చెప్పు ఎవరికో చెప్పి ఆయన అసెంబ్లీని రద్దు చేసే టైప్ కాదు ఆయన ఒక నిర్ణయం ఆయనకు ఒక ఆలోచన వస్తే ఇమీడియట్గా అమలు చేసేస్తారు తప్ప వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగే టైప్ కాదు ఎటు వచ్చి ఈ మీటింగు నాయకుల మీటింగు ప్రతినిధుల మీటింగ్ మాత్రం పోయడానికి వాళ్ళల్లో ఒక రకమైన కసి నూరు పోయడానికి వాళ్ళను ప్రత్యర్థుల పట్ల మరింత ప్రేరేపితులను చేయడానికి ఈ మీటింగ్ అయితే పెట్టారనుకోవచ్చు థ్యాంక్ యూ